మాట్లాడాలి హిందువులు పోట్లాడితే పిచ్చేసాలు ఇస్తున్నారా పిచ్చేసాలు మూడు రథాలు తగలాడతారా గుళ్ళు కూలగొడతారా విగ్రహాలు బదులు కొడతారా వేల మంది గొప్ప నువ్వు అర్థం చేసుకో నానా ఐదు వందల మంది వస్తే గొప్ప అనే స్థితిలో ఉంటే ఐదు వేల మంది వచ్చారంటే అది కూడా ఏంటి పెద్ద ప్రయాణ సాధనాలు లేనప్పుడు అర్థమైందా కరోనాని ఎదిరించి కరోనా టైంలో తెగించి వచ్చారంటే ఇప్పుడు విషయం ఏంటంటే అందరి లోపల మాకు బెంగాల్లో ఒక సామెత ఉంది ఏంటంటే నిత్య సిద్ధ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరయ ఉదయాన్ని ప్రతి హృదయంలో కూడా కృష్ణ ప్రేమ నిబిడీకృతం ఏంటుంది అది వెలికి తీసుకురావాలంటారు అలా ప్రతి ఎదలోనూ హిందూ చైతన్యం ఉంది కాకపోతే ఈ సందర్భం వచ్చింది దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి మనం అర్థమైందా ఇది ప్రారంభం ఇప్పుడు దీన్ని చల్లార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు అర్థమవుతుందా కొంతమంది ఏం కాదు ఏం పేకలేరు నాకు పిల్లలు ఫోన్ చేశారు గురుజీ పోలీసులు ఆపేస్తున్నారు అని ఒరే పోలీసు అంటే తెలుగులో ఏమిటి రక్షక భటుడు మనకి మనం మన సెక్యూరిటీ కోసం మనం పెట్టుకున్న వాళ్ళని ప్రధానమంతే మనకి పెద్ద పాయలేరు నీ కరోనా ఉందే మాకు లేదు ఈ ఈవో కరోనా ఉంది అందుకని లోపల కూర్చున్నాడు వాడిని పంపించాను బయటికి ఎలా పెత్తపెచ్చారా పిచ్చ ఆ మీరు మత ప్రచారం చేసే వాళ్ళకేనో దేశ వ్యతిరేకంగా దేశాన్ని మొక్కలు చేయాలనే వాళ్ళకే నువ్వు జీతాలు ఇస్తావా నువ్వు ఆ గుళ్ళల్లో డబ్బులు ఇటుకెళ్ళి జడ్ ప్లస్ కేటగిరీలు పోలీసు రక్షణలో మంత్రులకు కాదు పెట్టాల్సింది గొల్ల దగ్గర పెట్టాలి మంత్రి వల్ల ఎవరికి ఉపకారం గొల్ల వాళ్ళ మంత్రులకు ఉపకారం మంత్రుల వల్ల గొల్లకు ఉపకారం ఉందా మా సొమ్ము ఎట్టుకెళ్తారు మా భూములు ఇటుకెళ్తారు మా బంగారం అట్టుకు వెళ్తారు మా డైమండ్స్ అట్టుకెళ్తారు పిచ్చాశాలు ఎత్తనారా ఇంకో విషయం చెప్తున్నాను శ్రీనివాసు ఇలా మనం ఏదో ఒకసారి ఫైట్ చేసేస్తే పని అయిపోయింది అనుకోకూడదు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే గొల్ల దగ్గర వేస్తే మక్కిలు ఎరగదంతా హుండీలో అని చెప్పే స్థితి రావాలి మరి ఇంకెవరికి చెప్తావు ఈ పాడు చేసేదే మానవాలు కదయ్యా నేను ఎన్నిసార్లు చెప్తున్నాను మూడు నాలుగు ఏళ్ళని చెప్తున్నాను సే నోటు హుండి హుండీలో డబ్బులు ఇవ్వకండి బాబు అని చెప్తున్నాను అయ్యా నిన్న మొన్న కోటి రూపాయలు వచ్చింది ఏంటి తిరుమలలో వాళ్ళు తిరుమల దర్శనాలు ఆపట్లేదు ఇద్దరు పోయారు కరోనాతో పూజార్లు ఇద్దరు పూజార్లు మెయిన్ పూజారులు పోయారు పోతే కూడా ఈ ఒక పూజారి వెళ్ళి అడిగాడు ఏమండి కొన్నాళ్ళు దర్శనాలు నిలిపేస్తే బాగుంటుంది పూజారు చచ్చిపోతే ఇంక మీరు ఏం చేస్తారంటే నువ్వు పోతే పోయా ఇంకోటి తెచ్చుకుంటాం అది పరిస్థితి అదైందా ఆడి పేరు మళ్ళీ చివర తోక ఉంటుంది ముందు ధర్మం ఉంటుంది ఆడి దగ్గర ఏం ధర్మం ఉండదు సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు అంటికి అన్ని పరి అంటికి పరిష్కారం ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం అంతే ఇంతకించే మార్గం లేదు ఇవాళ మీరు క్షాత్రం చూపించారు ఆ ఫ్రెండ్ ఫోన్ చేశాడు మీడియా నుంచి నువ్వు కూడా ఉంటే బాగుండు కదా అన్నాడు ఈ సౌకర్యాలు ఏమో తక్కువ ఉన్నాయి వీళ్ళేమో ఏమో చెప్పారు చెప్పారు జోష్ జోష్ బా బాగుండేది ఆ కథ వేరుండేది

ఆ టైప్లో యుద్ధ పేరు మోగించి ఈ సిలో బ్యాచ్కి మనం ప్యాకేజ్ ఈ ప్యాక్ చేసేయాలి ఎందుకంటే వీళ్ళందరూ నేనేమంటానంటే ప్యాక్ చేయడం అంటే వీళ్ళందరినీ నిజమైన క్రైస్తవులు చేసేయాలి మనం నీకు అదవుతుందా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఇసాయి అంటే వీళ్ళందరూ ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు వీళ్ళెవరో క్రైస్తవులు కాదు ముప్పై వేల మంది పాస్టర్లు ఉన్నారన్నారు అందులో కనీసం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా వాళ్ళు క్రైస్తవులు ఉండరు అటు సర్టిఫికెట్లు ఇందులో ఉంటాడు కాబట్టి ఎవడో ఫోన్ చేశాడు పిల్లడు విజయవాడ నుంచి రాము ఏదో పేరు చెప్పాడు రమేష్ ఏమండి మీరు మమ్మల్ని తిడుతున్నా అన్న నేను తిట్టా అన్న క్రైస్తువులు తిడుతున్నాను క్రైస్తవులు ఉంటే కదా తిట్టడానికి ఒక్క ఒక్క క్రైస్తవుని తిట్టానని చెప్పు నన్ను తిడుతున్నారు తప్ప బండబూతులు ఆ పనికి మాన లుచ్చా బైబుల్ మైండ్ లోకి ఎక్కి దిగదారిపోయి నన్ను తిడుతున్నారు కానీ నేను ఎవరినన్నా తిట్టానా బైబిల్ తిట్టా లుచ్చా అని ఎందుకు తిడుతున్నారు అన్నాడు అది లుచ్చేది కాబట్టి వాడు ఏం చెప్పాడు మీరు మీరు శత్రువుల బలిపేటములు కాల్చివేయడి వారి విగ్రహములు కూల్చివేయుడి వారి పట్నములు దహనము చేయుడి ఈ చెయ్యుడి కూల్చుడి కాల్చుడి పురుషస్పరిశుడికి ప్రతి స్త్రీను మీ కొరకే అట్టి పెట్టుకోండి పిల్లల బండకేసి బాధుడి ఇంకీ సండాలం అంతా ఉన్నప్పుడు ఆ విషమిక్కి ఎంత గొప్ప గోదావరి దిగజారిపోయారు గోదావరి వాళ్ళు అంటేనే వినయం గోదావరి వాళ్ళు అంటేనే ఫేమ గోదావరి వాళ్ళు అంటే మర్యాద అట్లా అంటో రాజేస్తారా మీరు బైబిల్ బ్యాన్ చేసే వరకు మన పోరాటం ఆకూడదు అర్థమైందా ఎవడు రావట్లేదని ఇంతవరకు పిల్లికి మెల్ల ఎవడు గంట కడతాడు నాగేరు అప్పుడు గంట కట్టారు కాబట్టి పెంట పెంట వాళ్ళు మంట పెట్టారు కాబట్టి వాళ్ళు మొదలెట్టారు మనం పూర్తి చేద్దాం అదే పత్తి ఎవడైతే క్రైస్తవుని అన్నాడో అది క్రైస్తవుని చేసేద్దాం నువ్వు ఇక్కడ ఏది వాడుకోకూడదు మాది నువ్వు నుచ్చా బైబిల్లో ఏముందో అదే ఫాలో అవ్వాలి మీ ఇంట్లో ఆడవాళ్ళు చీరలు కట్టకూడదు చీరకి మీకు సంబంధం లేదు బొట్టికి మీకు సంబంధం లేదు కదా మరి మీరు గౌన్లు వేసి తిరగాలి మీరు చీర కట్టారా ఫైను మా పేర్లు వాడితే ఫైను పూర్తి క్రైస్తవులు అయిపోవాలి పిచ్చి పిచ్చి ఆశలు ఏ సాయిబు రాంబాబు అని పేరు పెట్టుకోడు కదరా మాస్టర్ రాంబాబు క్రైస్తవ సింహం అంట గొర్రెలు సింహాలు అవుతాయా గొర్రెలు కావాలితే తోడేలు అవుతాయిలే పీకు తినడానికి నైనా లైవ్ చాలా ఇబ్బంది పడుతున్నారు నేను ఉంటాను శ్రీను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ